No, teacher. Teacher. Always 5 minutes late. Idiot. Show your hand. Sorry, madam. Night function ke vellanu. Late ayindi, madam. Stupid fellow. How many times should I tell you to talk in English? Pay 5 rupees fine. Go. Neeraj, collect it, amma. 5 rupees lira. Enni saal cheppala niki English la maatladamani. Kattu fine kattu. Sorry, madam. 5 rupees pay. Daily coming late. Why, ra? Madam, every day I'll go to newspaper delivery, madam. Actually, today newspaper came late, madam. Sorry, madam. Okay, go. Ray, why do you came late, ra? Personal problem, madam. Eh? Personal problem, ah? Yes, madam. Itlane ma class la rupa yepte, okay, go on annaru. Ade nin yepte, what is this under endi, madam? Ante English la cheppaniki raka, itle cheppina. Sorry, madam. Forgive the sheep. Ray, buffalo. Go and feed the buffaloes in buffalo farm, ra. Buffalo. Show. Abba! Why are you laughing, ra? Abba! 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 And the next sum is? Yes! Sir, I can come in, sir! Come in. Ippudu vachche ra ee kotulu. He'll explain chestaru next sum ni. Come on. ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి రేణు చెప్పరా రేణు కమాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నిన్నే లేస్తుండ్రా రే బ్యాక్ బెంచెస్ మీరు లేట్ కమర్స్ రా ఎందుకు పనికిరాని దద్దమ్మలు రే నువ్వేమో మెహదీపట్నం నుంచి మల్లేపల్లి నువ్వు మైత్రిలో నుంచి హైటెక్ సిటీ ఇక నువ్వేమో వాడి ఆటో వాడికే సరిపోదాం దౌర్జన్యం దుర్మార్గం ఇంకెంత కాలం సార్ లేట్ గా వచ్చినా ఫాస్ట్ గా వచ్చినా ముందు బెంచ్ లోకి వచ్చినా వెనకాల బెంచ్ లోకి వచ్చినా ఎప్పుడు మీ టీచర్ టార్గెట్ మా మీదే కదా సార్ అయినా క్లాస్ ఫస్ట్ నుంచి ఉన్నాడే వాడిని ఎందుకు అడగరు సార్ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు వాడిని అడగండి సార్ వాడిని అడగరే అడగండి సార్ ఒరే నిశ్చలం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయరా గుడ్ మార్నింగ్ సార్ ఏంట్రా కథలు పడుతున్నారంట బలిసిందా 10 మినిట్స్ లో మీ పీటీ సార్ వస్తున్నాడు మీ బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారంట గెట్ రెడీ ఫర్ దట్ సార్ అట్లనే ప్రిన్సిపల్ సార్ రమ్మన్నారు సార్ ఎందుకు రమ్మన్నాడో ఏంటో రే విజయ్ టేక్ కేర్ ఆఫ్ ద క్లాస్ నా ఫోన్ ఎక్కడైనా దాచరా ప్లీజ్ రా ఏ చల్ మనకు వచ్చిన పని ఫ్రీగా చేయం రాని పని అసలుకే ట్రై చేయం రే నా బాక్స్ నీకు ఇస్తాను రా ప్లీజ్ రా తీసుకోరా ఫోన్ దాచరా రోజు నేనే తీసుకుంటున్నా కదా సరే నీకేం కావాలో చెప్పు ఫోన్ మాత్రం దాచేరా తొందరగా చెప్పురా సార్ వస్తున్నాడు నీ ఫోన్ నీకే కనిపించకుండా చేస్తా నాకు ఒక్క 10 రూపాయలు సరే తీసుకో ఫోన్ మాత్రం దాచేరా ఫోన్ మాత్రం నీ దగ్గరే దాచు సారుకు మాత్రం అస్సలు దొరకనీకా ప్లీజ్ ఏంటమ్మా ఇవి
చూడరా ఇప్పుడు ఈ నెట్లు ఎక్కిస్తాను. ఇడియట్. అరే ఫుట్బాల్ నిల్చో, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. చేతులు పైకి లేపు. సార్ ఏం దొరకలేదు సార్. ఏమ్రా స్కూల్ కి ఫోన్ తెచ్చి వాడటంలో మీ క్లాసే తోపంటగా, ఏం దొరకలేదా? ఏం దొరకలేవేంద్రా? వెతుకుతారా? దొరికినప్పుడు ఒక్కొక్కరు బద్దలు బాషింగాలు అవుతాయి సార్. ఇంకోసారి చెక్ చేయండి. ఓకే సార్. ఏ బ్యాగ్ది సార్? ఆ బ్యాగ్లో వెతకండి. ఏమరా బ్రేక్ డాన్స్ చేస్తున్నావు సార్? నా దగ్గర ఏం లేదు సార్, మదర్ ప్రామిస్ సార్. సార్ ఒక్క ఫోన్ కూడా దొరకలేదు. వెరీ క్లోజ్ కదా. అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటా సార్. అది ఆ రూప ఫోన్ రా. ఏంటి నా ఫోన్ ఇడ అక్కడ పెట్టుకున్నాడా? ఏంట్రా ఇది దరిద్రం, నింది ఇయ్యాలా? స్కూల్కి ఫోన్ చేస్తారా సార్? ఏం కాదురా, వస్తున్నాను మేడం. నా పిల్లలు వచ్చిందిరా. అది అటెండెన్స్ రిజిస్టర్. రిజిస్టరా? నేను అడిగిందారా ఎందుకు రాగమాగం చేస్తున్నావు? అమ్మనుడే ఇది కరెక్ట్ రిజిస్టర్లా లేదే. ఐ విల్ గివ్ యూ ద కరెక్ట్ రిజిస్టర్ మ్యామ్. ఇట్లున్న మీరు నాలాగా స్లిమ్ స్మార్ట్ గా తయారగానికి ఒక ఆయిల్ అడిగారు గుర్తుందా? నేను ఎప్పుడు అడిగాను రా. అరే ఇది కూడా గుర్తులేదా సార్? బొజ్జ దగ్గరికి కూడా ఆయిల్ అడిగింది తెలుసా? ఎండుగడ్డి, వెలుగు పిండి, తౌడు ఇవన్నీ తాగమని మా డాడీ చెప్పిన చెప్పినా కదా, అప్పుడే మర్చిపోయారా? సెకండ్ మనోడే మనోడే. ఏం సార్ కలిడ కనిపిస్తలేవా? నేను చూపిస్తా సార్కి అయ్యి హాస్పిటల్. అమ్మా టీచర్ బాయ్. సార్ మేడం బాయ్. మేడం చెయ్యి అది చేయక. రే దొరసాయితే జా. నీకెన్నిసార్లు చెప్పినా మొత్తం పేరు పెట్టి విలువద్దని చెప్పేంది? అది నాకు ఒక బర్త్డే వీడియో, ఇంకా ఒక మీమ్ కావాలరా. చేసేద్దాం. వీడియో ప్లస్ మీమ్కి అయితే 100+70 170, వీడియో స్టోరీ పోస్ట్ అయితే 250 రూపీస్ అవుతుంది. మినిమం రీచ్ 50K, స్టోరీ వ్యూస్ 20K వస్తాయి. క్యాష్ కార్డ్ పేటిఎం ఆల్ యాక్సెప్టెడ్. ముందైతే చేయరా బాబు, డబ్బుల సంగతి తర్వాత చూద్దాం. ఒక బాధ్యత గల మీమర్తో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతావా? అప్డేట్లు వచ్చినని పక్కన పెట్టి మీ పని ముంగటేసుకొని ఇన్షాటు పిక్సాటు హ్యాష్ ట్యాగ్లను ఎక్కడలేని యాప్లన్నిటి ఎక్కించుకొని మీ పని చేసి పెడితే పైసలు తర్వాత ఇస్తా అంటావా? విన్నవారా? ఫోటోలు, టైటిల్, నేమ్ పంపించేయి, చేసేదాం. ఓకే ఓకే. ఏయ్ ఇవన్నీ నీకు ఇంత మంచిగా అర్థమవుతాయి కానీ నా పిల్లని నాకు సెట్ చేసుడే నీకు అర్థం కాదు. ఎందుకు అట్లా? సీ మిస్టర్ దొరసాయి తేజ, ద రిలేషన్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ ఇస్ లైక్ ఇవన్నీ 5th క్లాస్ నుంచి ఇంటున్నాం కానీ ఇక ఓ ఇంటికో ఓ. నో 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 మిస్టర్ కర్రోడా. ఏ పిల్ల కలిపి లిజర్ తీసుకో. ఏ ఇంకేంత సేపే? ఏ వస్తున్నా ఉండవే. ఏయ్ ఇట్రా తన్ని ఎక్కువసేపు వెయిట్ చేయించకు,
తన ఇంటి దగ్గర దింపేసి నీకు ఎట్టు కావాలంటే అటు పో. ఆ ముక్క మాకు తెలుసులే, అందుకే మళ్ళీ చెప్తుంది. తోరా కర్రోడా. ఏంట్రా మిమరు కొట్లాడదామా? ఏదొకసారి తల్లేపమ్మా. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. ఈరోజు ఏం రోజు? ఈరోజు తండ్రులు తింటే వచ్చే జన్మలో పిత్తి పరకులోడ్లాగా పందిలాగా క్రాస్ బ్రీడ్ అయిన కుక్కలాగా ఎద్దులాగా పొడతారంట, అందుకనే మావాడు ఈరోజు మిమ్మల్ని కొట్టాడు. పోండ్రా రే, పోండి పిరిగి పుష్పల్లారా. మీరు పొమ్మన్నది మేము పోవట్లేదు, మాకు పోవాలనిపిస్తుంది కాబట్టి పోతున్నాం. అయినా మీలాంటి పిచ్చి పుష్పాలకు వచ్చే ఆన్సర్ సేమ్ టు యూ, ఏ టు జెడ్ రివర్స్ అమ్మడాష్ పాల బుగ్గ. జల్దీ ఓ, ట్యూషన్ లేట్ అవుతుంది. అసలు లేట్ అవుతుంది క్లాసు, ఫెయిల్ అయితే పరువు పోదు. హే ఆ సార్ గారు ఊకే నల్లోడా నల్లోడా అని ఇజ్జత్ తీసుండ్రా బాయ్. పాయింట్ నెంబర్ వన్, నీకు ఇజ్జత్ లేదు. పాయింట్ నెంబర్ టూ, ఇంకా నీకు తీయనీకి ఏముందిరా. నువ్వున్నా అవుతున్నావా సార్? ఎప్పుడు చూడా ఫోన్ అనే వాడు చేస్తావు. నువ్వు అంటే అంటే ఆ పిల్ల సోషల్ మీడియా అకౌంట్ అప్ టు డేట్ చెక్ చేస్తూనే ఉంటావు. ఆ పిల్లని అన్నిసార్లు చెక్ చేస్తావు లేదో రా నాయనా. ఏమన్నా చెప్తావారా అంటే వైసిటీలో డాంగ్లీ అనేక ఆ పిల్ల చుట్టూ తిరుగుతా ఉంటావు. క్షణం తీరిక లేదు, పని అది అస్సలే లేదు. అట్లుందిరా ఇన్ కథ. అవునరా నీరజ్, నువ్వు ఈ సామెతలను ఏడ నేర్చుకున్నావు? మా ఇంట్లో మా అమ్మనైనా కొట్టలే, అయినా నీకెందుకురా మా ఇంటి విషయాలు? నువ్వే చెప్పినవరా మూలుగు మొగమోడా. మసు నవీనవు చదువుకో. బర్త్డే విషెస్ వీడియో చేయమని నా రూపాయి చెప్పింది కదా, దానికి ట్యూషన్లా ఫ్రెండ్ కమ్ బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడులే ఆడికే అనుకుంటా. రేపు అమ్ము బర్త్డే రా. అదేరా నా పిల్ల బర్త్డే అంట. అవును రేపు తన బర్త్డే. రే మరి ఎన్ని సంవత్సరాల నుంచి నాకెందుకు చెప్పలేదురా? చెప్పడరా అమ్మా. అప్పుడు అప్పుడు నువ్వు అడగలేదు కదరా, మేము చెప్పలేదు. లేదు తను రేపు వస్తుంది, ఆల్సో నేను ప్రపోజ్ కూడా చేస్తా. నవ్వుతారేంట్రా రే. ఫైవ్ కేజీ కేక్ హౌ మచ్? విచ్ ఫ్లేవర్? ఎనీ ఫ్లేవర్. హౌ మచ్? గివ్ వెనీలా. హౌ మచ్? రే ఇప్పుడు అది ఎందుకురా? ఏ నువ్వు ఆగు, ఆడపిల్లలకి ఆ కేక్ అంటేనే ఇష్టం. యూ ప్యాక్ ఇట్. What are you saying? We have G-Pay. How much? How much? 5 kgs. 7,200. Tell me the name on a cake. Ray, ఎందుకు రా మీకు నేతలు? 5 kgs కే కేంద్రా? ఎందుకు రా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? కమ్ చుక్కుడడే. 1 kg cake available? Yes. How much? 1099. Why money? Why that much? ప్యాకెట్. ఓకే టెల్ మీ ద నేమ్. 1 minute. పేరేం రాపియాలరా? ఐ లవ్ యూ అని రాపినా దురాబాబు, మళ్ళీ క్లాస్ అందరి ముందు పరువు పోతుంది. హ్యాపీ బర్త్డే అమ్మని రాపిస్తాను రా. వద్దులే, మళ్ళీ క్లాస్లో అందరూ అమ్మ అమ్మని పిలుస్తారు. మై లవ్ అని రాపియాలా? మైన్ అని? మై పార్ట్నర్ అని రాయిద్దాంరా. 1 4 3 అని రాయించేద్దాంరా. రే కేక్ కొంటే కొన్నావు కానీ కేక్ అంటే పెడతావు ఇప్పుడు మీ ఇంట్లోనే తీసుకో. పొద్దున డబ్బాల కేక్ లేకపోతే నన్ను మాత్రం ఏమన్నా చెప్తున్నా పోరా.
అరే నీరజ్, అరే ఇవాళ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయిందిరా, లేకపోతే మా ఇంట్లోనే పెట్టుకుంటుండేరా. చా సారీ. బావా రే, రేపు నువ్వు స్కూల్కి వచ్చేసి మర్చిపోకు సరేనా. వాడు వచ్చినా రాకపోయినా నువ్వు తీసుకొచ్చేసావులే. రే కేకు జాగ్రత్త. రే నా మీద నమ్మకం లేదా రా. అది లేదు కాబట్టి చెప్తున్నాడు రా. కేకు జాగ్రత్త బావా. రే తను రేపు స్కూల్కి వస్తుంది కదా. 21వసారి రా, తను వస్తుందిరా. ఏ తను రాదురా, రాదు. ఐదోసారి రాని చెంప పగలడం. ఓకే ఓకే ఓకే, నాకు నిద్ర వస్తుంది, ఇంటికి పంపారి. లేట్ అవుతుంది కదా, ఏమైనా తినేసిపోదాం. నా సేవింగ్స్, పాకెట్ మనీ మొత్తం అయిపోయినాయిరా. నాకేమో బాగా ఆకలిస్తుంది, ఇంట్లో అందరూ పండుకొని ఉంటారు. ఏమైనా తినిపిస్తారా? ఈసారి నేను డబ్బులు షేర్ చేయలేకపోతున్నందుకు మీరేం అనుకోకండి రా. చూసుకోరా. రే రేపు తను వస్తుంది కదరా, ఏ డ్రెస్ వేసుకొని వస్తుందిరా? కేక్ కటింగ్ అయితే అయిపోతుందిగా. సరేరా, గుడ్ నైట్. రేపు మీరు తొందరగా వచ్చేసేయండి. రైతేజ, ఇంకా నువ్వు ఎప్పుడు అలా మాట్లాడకరా. నువ్వు అట్లా మాట్లాడితే మస్తు బాధ అవుతుంది రా. నీకెప్పుడు మేము ఉంటావురా. అబ్బా పెన్సిల్ అన్నావా? పెన్సిల్ పెళ్లి క్యాన్సిల్. రే ఇట్లా పెట్టుకొని రబ్బర్ అనరా. లవర్ లవర్ రబ్బర్ అంటే లవర్ అంటేరా. రే తన ఏ కలర్ డ్రెస్ లో వస్తుందిరా? అరే తను రానే రాదురా అంటే ఏ కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంది, ఏ కలర్ చెప్పులు వేసుకొని వస్తుంది, ఏంట్రా నువ్వు? సాయిరామ్ దేవుడా అమ్మా. స్టాచ్యూ రిలీజ్. ఒరేయ్ ఇంకో 2 మినిట్స్ లో గేట్ బంద్ చేస్తారు రా. సార్ కూడా వచ్చేసారు రా, కూర్చోన్. అరే కరేడా కూర్చో. బ్రే ఏడుమకరా. తేజ ఏమైంది? సార్ నాట్ ఫీలింగ్ వెల్ సార్. లెటర్ రాయి, మధ్యాహ్నం పంపిస్తా. ఓకే సార్. రేఖా బోర్డ్ క్లీన్ చేయి. సారీరా,
చెప్పాను కదరా తను రాదని. సారీరా, తను రాదని తెలిసి కూడా నేను అనవసరం కొట్టాను. ఆంటీ ఏమో వైటు, జాకెట్ ఏమో టైటు, రూమ్ నంబర్ 8. సైలెన్స్. వర్స్ట్ బ్యాచ్ రా ఇది. ఇంతవరకు ఇలాంటి వర్స్ట్ బ్యాచ్ నేను ఎప్పుడు చూడలేదు. తనతో అసలు మాట్లాడలేకపోతున్నాను రా. దాన్ని చూస్తున్నంత సేపు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది రా. నా ఫీలింగ్స్ ని తనకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను రా. అసలు ఆ ధైర్యమే రావట్లేదురా.